हाय फ्रेंड्स वेलकम बैक माय चैनल నేను మీ లోకేషన్ చేరి సుధాకర్ అయితే ఈ రోజు వీడియో ఏందంటే కాకరకాయ ఫ్రై చాలా మంది మా కొలీగ్స్ అయితే అడుగుతున్నారు అబ్బా ఎందుకంటే వాళ్ళు టేస్ట్ చేశారు కాబట్టి కాకరకాయ ఫ్రై అయితే వీడియో తీసి పెట్టమని చాలా మంది అడుగుతారు కాబట్టి ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూడండి కాకరకాయ ఫ్రై కావాల్సింది ముందుగా ఉండాల్సింది ఏందంటే కాకరకాయలండి కాకరకాయ అయితే కంపల్సరీ కాబట్టి కాకరకాయ ఫ్రై చేస్తున్నాం కాబట్టి కాకరకాయ చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకొని పెట్టుకోండి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవైతే కంపల్సరీ ఉండాలి ఇంకా మరి ఇప్పుడు తయారీ విధానం అయితే చూద్దామండి కొంచెం ఆయిల్ వేసుకోండి సరిపడా ఎందుకంటే మన కాకరకాయ ముక్కలు కొంచెం వేయించడానికి మునిగే విధంగా ఆయిల్ పోసుకోండి కొద్ది ఆయిల్ వేడెక్కే వరకు కొంచెం హీట్ చేయండి ఆయిల్ వేడైందండి ఫస్ట్ కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకోండి ఇంకా మనం బజ్జీలు వేయిస్తాం కదా ఆ విధంగా వేయించాలన్నమాట అది మంచిగా కొద్దిగా ఎరుపు రంగు రావడానికి కావాలంటే మీకు అవసరం ఉంటే కొంచెం మూతకి పెట్టేసుకోండి మనకు కొంచెం ఎరుపు రంగు లైట్గా దూరంగా ఎరుపు రంగు వచ్చే విధంగా అవి వేయించుకోండి వేయించుకుంటే ఏంటంటే మనకు టేస్ట్ కొంచెం మంచిగా అయిద్ది అన్నమాట ఒకసారి మూత తీసి చూడండి మూత తీసి చేస్తే మళ్ళా వేగాయలు వేయాలని మధ్యలో ఒకసారి చూసుకోవచ్చు ఓకే లైట్గా రెడ్డిగా వచ్చినాయి కదా ఇంకా వీటిని తీసేసి వేరే ప్లేట్లో సపరేట్ వేసేసుకోండి ఇంకా ఇంకా మీకు ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది అనుకుంటే కనుక దాన్ని తీసేసి మళ్ళీ క్యాన్లో తీసేసుకోండి ఇంకా ఇంకా ఓన్లీ సరిపడ ఆయిల్ మాత్రమే ఉంచేసుకోండి అనమాట స్టార్ట్ చేద్దాము ఫస్ట్ ఉల్లిపాయలు వేసేసుకోండి కొంచెం వేయించండి ఉల్లిపాయలు దానిపైన నుంచి ఇంకా పచ్చిమిర్చి వేసేసుకోండి ఇంకా అవి కూడా కొంచెం వేగనివ్వండి లైట్గా స్టవ్ అనేది కొంచెం ఎక్కువ చేసేసి కొంచెం వేగనివ్వండి మూత పెట్టేసి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కొంచెం లైట్ ఎరుపు రంగు వచ్చే విధంగా వేయించేసుకోండి దూరంగా వేగిపోయాయి మరి ఇంకా ఇవాటి ఉంచేసి ఇంకా వాటిలోనే కరివేపాకు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకోండి ఇంకా వాటిలోనే ఇది కూడా కొంచెం లైట్గా వేగనివ్వండి కానీ ఏదన్నా కానీ ఇంట్లో ఈ ఆడవాళ్ళు లేనప్పుడు వండుకోవాలంటే చాలా ఇబ్బందులు కాబట్టి కొద్దిగా ఈజీ ప్రొసీజర్ ఉంటుందని నేను ఇప్పుడు ఈ కాకరకాయ కర్రీ అనేది పెట్టడం జరుగుతుంది మంట అయితే లైట్గా పెట్టండి ఎందుకంటే మళ్ళీ త్వర మరీ ఎక్కువ పెట్టి గిట్ట మాట్లాడితే గిట్ట అది మొత్తం మాడిపోయే సిచ్యువేషన్లు ఉంటాయి కాబట్టి కొంచెం లైట్గా మంట పెట్టి అట్లా ఉంచేయండి కానీ ఏమాట కామాట కానీ కొద్దిగా బ్యాచులర్ లైఫ్ అంటే కొద్దిగా కష్టమేనబ్బా చూద్దాం ఒకసారి వేగేయము ఓకే లైట్గా వేగడం అయితే జరిగింది ఇంట్లో జర ఆడవాళ్ళు ఉండి పిల్లలు ఉండి ఇంకో ఇలాంటి కర్రీ చేస్తూ ఉంటాయి కొద్దిగా సందర్శందరికి ఉంటుంది ఒకటి ఆయన ఎవరు లేరనుకో ఎవరు లేనట్టు మాత్రం వీళ్ళంతా సైలెంట్గా ఉంటుంది ఇంకా మనం చూసేది ఏముండదు ఒక టీవీ చూస్తాము ఇక లేదంటే ఫోన్లు పట్టుకొని కూర్చుంటాం అంతే కాబట్టి ఇంట్లో అందరు ఉంటేనే కొద్దిగా బాగుంటుందబ్బా అందరితో కలివిడిగుండి అప్పుడప్పుడు గొడవలు పడతా మళ్ళీ అప్పుడప్పుడు తిట్టుకుంటూ మళ్ళీ అప్పుడప్పుడు సంతోషంగా ఉంటూ కానీ బాగుంటుంది కానీ నిజంగా ఏదైనా కొంచెం అడ్జస్ట్మెంట్ ఉండాలబ్బా ప్రతి దాంట్లో లైఫ్ అంటేనే అడ్జస్ట్మెంటు నాకైతే కొద్దిగా కర్రీస్ అయితే ఎక్కువ రావు ఏదో నాతో పాటు ఉన్న కొలీగ్స్ కొంచెం కాకరకాయ కర్రీ అనేది బాగా చేస్తారు మీ ఇంట్లో కొద్దిగా ప్రిపేర్ చేసినప్పుడు వీడియో తీసి పెట్టావా అని అడిగితేనే దానికోసమనే ఈ వీడియో తీయడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ వీడియో మాత్రం మీరు ఎక్కడికి ఇట్లా ఎండింగ్ వరకు చూడండి ఎక్కడికి స్కిప్ చేయకండి ఎందుకంటే నేను మధ్యలో మాట్లాడితే కొన్ని మిస్ అవుతుంటారు అనమాట ఎందుకంటే నేను ఏమన్నా రాంగ్ మాట్లాడినా మీరు చెప్పడానుకుంటుంది అట్లనే ఏదన్నా మంచిగా మాట్లాడేమనుకో
దాన్ని తీసుకోవడానికి ఉంటుంది అట్లా ఒకసారి చూడండి ఎట్లా ఉందో కర్రీ అయితే ఇంకా దాంట్లో సరిపడా salt అయితే వేసేసుకోండి కొంచెం లైట్ గా అయితే మిక్స్ చేసి పెట్టండి అట్లనే దానికి సరిపడా కారం మేం వాడేది అయితే ఇంటి కారమే వాడతాం అబ్బా ప్యాకెట్ కారం అయితే అసలే వాడము ఎందుకంటే ఈ ప్యాకెట్ కారం కలర్ అయితే రెడ్ గా ఉంటది టేస్ట్ అయితే బానే ఉండదు కాబట్టి మేం వాడేదంతా ఇంటి కారమే వాడతాము అట్లనే దానికి సరిపడా అల్లం పేస్ట్ వేసుకోండి ఇంకా అల్లం పేస్ట్ అట్లనే ఇగో పసుపు గిట్ట వేస్తున్నా చూడండి అన్నీ కలిసి వేద కొంచెం మిక్సింగ్ అయితే చేసుకోండి అబ్బా ఎందుకంటే ఇప్పుడు మనం వేసిన అన్ని పైన ఉండిపోతాయి మిక్స్ చేయకుంటే మనకు టేస్ట్ అనేది కూడా కరెక్ట్ రాదు కానీ ఆడవాళ్ళు చేసిన వంటలలో టేస్ట్ బాగుంటుంది అబ్బా ఎందుకంటే మనం బ్యాచిలర్స్ నచ్చినట్టు చేసుకొని తింటాం కానీ ఎందుకంటే కాకపిల్ల కాక్యమొద్ద అన్నట్టు మనం ఎట్లా చేసుకున్న టేస్ట్ అయితే మనకు బాగా నచ్చుతుంది ఎందుకంటే పక్క వాళ్ళు తిని అబ్బా ఏం టేస్ట్ ఇది అనే విధంగా చెప్పుకుంటారు కానీ మనకు మాత్రం మనం చేసింది మనకు మాత్రం టేస్ట్ అయితే బాగానే ఉంటుందని చెప్పుకుంటాం అన్నమాట కొంచెం ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోండి ఇదేం ఇంటిది అయితే ఏం కాదు కొనుక్కొచ్చింది షాప్ నుంచి ఇప్పుడు ధనియాల పొడి వేసిన తర్వాత కొంచెం మిక్స్ చేసి పెట్టండి అయితే దీంట్లో ఇంకో మంచి ఫ్లేవర్ ఏంటంటే కొత్తిమీర అయితే కొద్దిగా అవైలబుల్ లేదు కాబట్టి కొత్తిమీర అయితే వేయలేదు కాబట్టి కొత్తిమీర మీరు ట్రై చేయండి తెచ్చుకొని ఇంకా ఇక్కడి వరకు మనకు అయ్యిందండి ఇంకా ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కాకరకాయలు అయితే ఏవైతే ఉన్నాయో అవైతే ఇంకా వేసేసి మిక్స్ చేసేయండి బాగా అన్నీ కలిసిపోయే విధంగా కొద్దిగా మిక్స్ చేసి పెట్టేసుకోండి ఇంకా ఓకే మిక్సింగ్ అయితే వేసి పెట్టినాం కదా ఇగో మిక్స్ అయిన తర్వాత ఇగో ఈ విధంగా కలర్ వచ్చేసింది అండ్ మనం వేసినవన్నీ కూడా నీట్గా కనిపిస్తున్నాయి అయితే ఇప్పుడు కాకరకాయలు తినాలంటే చాలామంది కూడా చేదు ఉంటాయి అని చాలామంది తినరు కాకరకాయలు అయితే చేదు అనేది మంచిదే కానీ చాలామంది తినరు కాబట్టి వాళ్ళ కోసమని ఫ్రై అయితే చేసి వీడియో అయితే పెట్టడం జరుగుతుంది ఇంకా అంటే ఇది మనకు ఫ్రై అయితే కొంచెం టేస్ట్ అయితే బాగానే ఉంటుందబ్బా ఎందుకంటే చాలామంది కర్రీ ఒక చేదు ఉంటుంది అని తినను వాళ్ళ కోసం అయితే ఈ వీడియో పెడుతున్నాం కదా అయితే ఇది మాత్రం టేస్ట్ అయితే బాగుంటుంది ఒకసారి మీరుకి ట్రై చేసి చూడండి ఈ వీడియో మాత్రం ఎక్కడికి స్కిప్ చేయకండి ఓకే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఓకే దించి పక్కన పెట్టేసుకోండి ఇంకా ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అలాంటివి చేయడానికి అయితే నేను రెడీగా ఉన్నాను అయితే వాటి ఏ వీడియోలు కావాలో అవి మాత్రం మాకు కొద్దిగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి వీడియోలు చేస్తే బాగుంటుందని కాబట్టి అవి మేము చేయడానికి అయితే ట్రై చేస్తాము థ్యాంక్ యూ